చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, వాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా, అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. లాభాలకు ప్రైవేటు ధరలు నొట్టలేసే వేళల్లో సేవలతో ముందుకొచ్చెను పెన్నిధిలా ప్రభుత్వ రంగం. సబ్సిడీలు ఇచ్చింది సాయంగా వచ్చింది, సబ్సిడీలు ఇచ్చింది సాయంగా వచ్చింది, నీతి లేని నేతలతో చివరికి దశొచ్చింది. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. బరువులు ఎన్నో వేసి భారాన్ని పెంచారు, ఇచ్చే నిధులా పేసి అప్పుల్లో ముంచారు. తలకు మించి పని చెప్పి తెల్లయేను గన్నారు, తలకు మించి పని చెప్పి తెల్లయేను గన్నారు, కలిగినోళ్ళ కరుణకు బలిపీఠంపై నిలిపారు. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. బుద్ధిలోన మెల్లలాగా ఆపదలో అండలా సాయంతో బతుకు బండి సాగుతున్నది. ఉన్న కాస్త పీకేసి ప్రవేటోళ్ళ కమ్మేస్తే, ఉన్న కాస్త పీకేసి ప్రవేటోళ్ళ కమ్మేస్తే, గండి నోటి కందదు పేదోడికి బతుకుండదు. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. అమ్మలాంటి ప్రభుత్వ రంగం అంగట్లో నిలిచి ఉంది, ఆదుకునే బిడ్డల కోసం ఆశగా చూస్తుంది. బోనీ అనుకోవద్దు పొలికే కదలేదాము, బోనీ అనుకోవద్దు పొలికే కదలేదాము, ప్రభుత్వ రంగ రక్షణకై పోరాటం చేద్దాము. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, పాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. రక్షణ పర్యాజనలో పోస్కో కంపెనీకి ఇవ్వడం కోసం మన ఇంటి అభ్యర్థుల లో కూర్చొని చర్చ చేస్తా ఉంది యాజమాన్యం. దీనికి నాయకత్వం వచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా సిఐటి గారి మిత్రపక్షాలు
ఇప్పటికే కార్యక్రమాలు చేశాయి. వేలాది మంది నిర్మాతలు ఈ భూములు ఇచ్చింది, వందలాది మంది పోవడం చేసి ప్రాణత్యాగాలు చేసింది. విశాఖపట్నం చీల్పాటు ప్రభుత్వంలో నిమించడం కోసం తప్ప, ఒక ప్రైవేట్ కర్మాగారం కోసం కాదు. మన పూర్వీకులు త్యాగాలని ప్రధాన కార్యం అని చెప్పేసి సిఐటీ మిత్రపక్షాలు గుర్తింపు మీద ప్రజలు మూడాయి. దానికోసం మా శక్తి మేరకు పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ పోరాటాలను భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పోస్కో కంపెనీకి ముందుకు రానివ్వమని చెప్పేసి ఈ పోస్కో కానీ ఈ ప్రభుత్వం కానీ 1967 జరిగిన పోరాటాలను మళ్ళీ గుర్తు చేస్తూ ఒకవేళ మీరు ముందుకు వ్యవహరిస్తే 1967 కాదని చూసుకోండి జరిగిన పోరాటాలు ఏమిటో. ఆ విధంగా మనం ఏ పోరాటానికైనా సరే సిఐటి తన మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి దీనికి యావత్ ప్రధాని కానీ రాకుండా ప్రజలకు మద్దతుని రాజకీయ పార్టీల మద్దతుని కొడగడతామని చెప్పేసి ఉక్కు కార్మికుల తరఫున, ఉక్కు కర్మాగారం తరఫున, కార్మిక సంఘం తరఫున ఈ ప్రధానికైనా తెలియజేస్తాను. మిత్రులారా, ఈ ప్రభుత్వానికి ఇవాళ మన విశాఖపట్నం భూములు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న భూములన్నీ కూడా దాదాపు తారదత్తం చేయడం కోసం ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, ఈ పూనుకుండా ఉన్నాయి. మరి ఈవేళ ఇక్కడ పెట్టే బదులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తా ఉన్నారు విశాఖపట్నం ఖాళీ ఉంది, విశాఖపట్నం మీ ఇష్టం వచ్చినట్టు చూసుకోండి అని. మరి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టావు, మరి నువ్వు అక్కడ తీసుకెళ్ళొచ్చు ఈ పోస్కో ఉందని చెప్పి ఉన్నాయి. మరి పోస్కోకు సంబంధించి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చినట్టయితే 52 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాల్లో ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం అయ్యింది. ఆ రోజు కేవలం 4,800 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మిస్తే ఈరోజు మన ట్యాక్స్ రూపంలో సుమారు 40,000 కోట్ల రూపాయల వరకు కూడా ట్యాక్స్ గవర్నమెంట్ చెల్లించిన తర్వాత కూడా ఇక్కడ దీనికి ఏదైతే భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకి ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. ఇంటర్నెట్ లో చెక్ చేయండి, అందులో ఏముంది 1968 లో వాళ్ళు స్టార్ట్ చేశారు. పూణే బేసిగా ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ చేస్తారు, చెన్నై బేస్ గా చేస్తారు. 25,000 ఎకరాలు మన గోల్డెన్ భూమి అంతా కూడా ప్రతి నా కొడకలు నిజంగా చెప్పాలంటే నా కొడకలరా వస్తే మా ప్రాణాలు ఇచ్చా మా స్టీల్ ప్లాంట్ కాపాడుకుందామని మేము అందరూ కూడా ఒకే తాటి మీద నిలబడతామని నిలబడతాం. ఏదైతే పోస్కో అన్నదో ఈరోజు స్టీల్ ప్లాంట్ కి ఇక్కడ నిర్వాసం చూపించాలి తప్పించి మీరు పోస్కో కోసుకొడతారు ఇవ్వలేదు. మనం ఇక్కడ ఈ భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరాయణాలు ఉపయోగించాలి తప్పించి ఇతర సంస్థల్లో ఉపయోగించడానికి ఇక్కడ కార్మికులకు ఎప్పుడు ఒప్పుకోదని మన చేసుకుంటూ అలాగే మిత్రులారా ఈరోజు ఇక్కడ కొన్ని యూనియన్లు మాట్లాడుతూ ఉన్నాయి అలాగే భూముల్ని పోసుకోవడం ధారాబద్ధం చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరు పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏదైతే దానికి సంబంధించిన వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తున్నాం, గతంలో కూడా రకరకాల కరపత్రాలు ఇచ్చి కార్మికులకు అందుబాటులో పెట్టించారు తప్పించి నిజాలు మాట్లాడండి, నిజాలి కరపత్రాలు పెట్టండి. మీకు గొప్ప ధైర్యం అయితే ఈ రాజకీయం పోయి వ్యతిరేకించండి. అటు పోస్కో యాజమాన్యము, ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఎంఓయు జరిగింది. ఈ ఎంఓయు అనేది విశాఖ ఉక్కు కర్మాగారానికి భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా వస్తుంది. ఎందుకంటే ఈ విశాఖ ఉక్కు రావడానికి 32 మంది ప్రాణాలు తెగించి బయట చేశారు. ఈరోజు రాష్ట్రానికి 200 కోట్లు ఈరోజు మార్కెట్లోకి కాంట్రాక్ట్ లేబర్లు, పర్మనెంట్ కార్మికులు కూడా ఈరోజు శాలరీ రూపిన మార్కెట్లోకి వెళ్తుంది. కాబట్టి అటు సీఎంఆర్ నుండి ఇటు రియల్ ఎస్టేట్ వరకు కూడా ఈరోజు విశాఖ రూపురేఖలు మారాయంటే దానికి కారణం విశాఖ ఉక్కు కర్మాగారం. ఈరోజు అనేక ఇబ్బందులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అందుకనే ఈరోజు పోస్కో జాయింట్ వెంచర్ని విమర్శించట్లేదు, అపమని చెప్పట్లేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏకైక భారీ పరిశ్రమ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అది ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం. అలాంటి ఉక్కు కర్మాగారము కనుమరుగవుతుందంటే ప్రధానంగా రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు నోరు ఇప్పట్లేదండి. ఈ నోరు ఇప్పట్లేదు అంటే అర్థమేంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించి విశాఖ ఉక్కు కర్మాగారానికి చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలంటే మనం పెద్ద ఎత్తున జనాల్ని కదిలించాలి.
ఆ కదిలించే కార్యక్రమం మనం చేయగలిగితే కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా మనకు మద్దతు ఇస్తుంది. ఇప్పటికే రాష్ట్ర సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ మధు గారు అందరి ఎంపీలకు కూడా లెటర్ ఇచ్చాడు. ఈ పార్లమెంట్లో విశాఖ ఉక్కు జాయింట్ వెంచర్ని వ్యతిరేకించాలా, పోస్కో ఎంఓని రద్దు చేయాలని కోరమని చెప్పాడు. కానీ ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్లో ప్రస్తావించలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజానీకము కార్మికులు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఈరోజు ఎందుకు ఇప్పట్లేదో ఆలోచించాలి. కాబట్టి రాబోయే కాలంలో ఒక నెల రెండు నెలలు కాదండి, పోస్కో ఎంఓయు రద్దయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ఆ ఉద్యమానికి మనమందరం నాయకత్వం వహించాలి. అన్ని కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ ప్రభుత్వం ఏవైతే సహజ వనరులన్నింటినీ కూడా మొత్తం ఏదైతే ఈ సహజ వనరులన్నింటినీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అంబానీకి అదానికి ధారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ దేశ సహజ సంపదని విదేశీ మార్కెట్లోకి కూడా తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. ఏదైతే స్వయం సమృద్ధి సాధించే భారతదేశాన్ని మళ్ళా తాకట్టు పెట్టేదానికి ఈ మోడీ ప్రభుత్వం ఎనకాడటం లేదు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కానీ, ఏదైతే బ్యాంకులు నిర్వీర్యం కానీ, అలాగే ఎల్ఐసీని ప్రయోజనం చేయడం కానీ, అలాగే ఏదైతే మన యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక విదేశీ కంపెనీకి అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎవరి దయా దాక్ష్యంగా కట కేక్షల మీద రాలేదు. ఇది మీరందరూ కూడా ఇచ్చేస్తే రాలేదు. 62 మంది ఏదైతే వామపక్ష ఎమ్మెల్యేలు తమ యొక్క పదవులకు రాజీనామా చేస్తే వచ్చింది, అలాగే కొన్ని 100 మంది ప్రాణాలు పోతు పోగొట్టుకుంటే వచ్చింది, అలాగే కొన్ని 1000 మంది ఈ యొక్క భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఇస్తే వచ్చింది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ముట్టుకుంటే మోడీ నీకు లోకం తెలిపోతాయని చెప్పి ఈ సభముగా మనం చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే దీనికి చరిత్ర ఉంది. ఈ చరిత్రను ఒకసారి తెలుసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేకపోతే ఎవరికైతే విశాఖపట్నం కట్టి నీకు కూడా పట్టదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.